अल्लूर मंडल वैसीपी कार्यकर्तलु नायकुलतो कावल एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी आत्मीय समावेशान्नि निर्वहिंचारु। మండలంలోని సింగపేటకు చెందిన మండల కన్వీనర్ కృష్ణారెడ్డి నివాసంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అన్ని విధాలా విజయవంతంగా నడిపేందుకు కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు। జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఓవైపు ప్రజలకు చేరవేస్తుంటే నాయకులు కార్యకర్తలు మరోవైపు అండగా ఉంటూ మరింత ప్రజలతో మమేకమయ్యే అవకాశాన్ని కల్పించారన్నారు। ఇప్పటికే ప్రజల కోసం పాటుపడి నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషితో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరలా జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు వేణమ్మ దండా కృష్ణారెడ్డి నీలం సాయి కుమార్ ఊటు శ్రీకాంత్ రెడ్డి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఏ గ్రామానికి పోయినా కూడా ప్రజలు ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం తోటి మనందరికీ కూడా ఆహ్వానించారు। అదే విధంగా ఒక అభిమానాన్ని చాటుకున్నారో మనమంతా కూడా చూసాం। ఎందుకంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి అని ఒక నమ్మకం తోటి 2019 లో గతంలో 2014 లో చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేశాడనే పరిస్థితి అర్థం చేసుకోబట్టి ప్రజలు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు। అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకుందామని 2019 151 సీట్ల తోటి గెలిపించడం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవానికి ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎంతో సంతోషంగా ఈరోజు మనని ఆహ్వానించడం జరిగింది గ్రామానికి। అదే విధంగా ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కావచ్చు ప్రతి ఒక్క అవతాత కావచ్చు లేదా ఇతరులు కావచ్చు అందరూ కూడా ఈరోజు జగనన్న చేసిన కార్యక్రమాలు విద్యార్థుల కోసమైతేనేమి పేద రైతుల కోసమైతేనేమి అదే విధంగా ముసలి వృద్ధాప్యంగా ఉన్న ముసలి వారి కోసమైతేనేమి ఈరోజు అనేక పథకాల ద్వారా ఆదుకున్నాడు కాబట్టి ఈరోజు అటువంటి ఆప్యాయత కనబడటం మనం గడప గడపకు పోయినప్పుడు మనం చూసాం। అంతేకాకుండా జగనన్న సురక్ష అనే పథకం ద్వారా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు అర్హులై ఉండి అందకపోతే వాటిని కూడా అందించాగా వాటితో పాటు వారికి సంబంధించిన అనేక సర్టిఫికెట్స్ 11 రకాల సర్టిఫికెట్స్ వాటిని కూడా అందించాగా ఏదంటే వారు ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అటువంటిది ఉండకూడదని ఆ జగనన్న సురక్ష ద్వారా మన నాయకులందరూ కలిసి వాలంటీర్స్తో గృహ సాధకులతో సచివాలయ కన్వీనర్స్తో సచివాలయ సిబ్బందితో ఇతర అధికారులతో ప్రతి ఒక్క ఇంటిని కూడా జగిడి పట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన ఘనత మీ అందరికీ అని కూడా తెలియజేస్తున్నాం। కాబట్టి ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్కజగం చెప్పేది మళ్ళీ మళ్ళీ జగనన్న లాంటి ముఖ్యమంత్రి మాకు ఉండగా జగనన్నని మేము ముఖ్యమంత్రి చేసుకుంటాము అని ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషం వేస్తా ఉంది। కాబట్టి మనం అటువంటి కార్యక్రమాన్ని అల్లూరు మండలంలో మీ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడికి ఆల్మోస్ట్ మన నాయకులు అందరూ కూడా వచ్చినారు। మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి ఎత్తి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను।